ఈరోజు సొంత కొడుకు లోకేష్ని గెలిపించుకోలేని నువ్వు ఇన్ని మాటలు మాట్లాడుతున్న లోకేష్ జగన్ గారి గురించి తను ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయాడే, మీ ఇద్దరు కట్టుకోవాలి చీరలు, పచ్చ చీర కావాలా పసుపు చీర కావాలో చెప్తే పంపిస్తామయ్యా. ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలంతా సన్నాసులు అనుకున్నావా? నీ ఆయనకేవో చీర కట్టి సన్నాసం చేసి ఇంట్లో కూర్చోబెట్టావు. అలాగే ఆంధ్ర రాష్ట్రంలో మగవాళ్ళు అందరూ చీరలు కట్టేస్తారు మాట్లాడినవా? ఏది నాకు అర్థం కాదు. నువ్వు మంత్రివి, చేయి నాలుగైదు కార్యక్రమాలు చేయి, టూరిజం డెవలప్ చేయి, అరకు వ్యాలీని డెవలప్ చేయి. విశాఖపట్నం టౌన్లో మీ దొంగోడు విజయసాయిరెడ్డి మొత్తం దోషిసుకున్నాడు టూరిజం స్పాట్లు అన్నీ, అవన్నీ మీరు వెనక్కి తీసుకో. రుషికొండ శుభ్రం తవ్వేశారు, ఎందుకు తవ్వారో మాకు తెలియదు, కలెక్టర్ గారికి తెలియదు. రేపు మాకు వచ్చి విశాఖపట్నం వచ్చారు, రుషికొండ ఎందుకు తవ్వారు, దేనికి ఏది కడతారు అని విషయాలు చెప్పు జనాలకి. ఎందుకు గోప్యంగా దాస్తున్నారు దాన్ని? ఇలాంటి దొంగ పనులన్నీ చేస్తూ పక్క రాష్ట్రంలో మీరు ఎవరు మాట్లాడడానికి, ఈ పక్క రాష్ట్రాలు మీరు ఎవరు మాట్లాడి మాట్లాడతారంటే మనకు అర్థం కాదు. చాలా తప్పది, ప్రతి వాడు మాట్లాడతాడు. తెలంగాణ బ్రహ్మగారి అభివృద్ధి చెందుతుంది, పక్కన ఉన్నటువంటి తమిళనాడు బ్రహ్మగారి అభివృద్ధి చెందుతుంది, మన రాష్ట్ర అభివృద్ధి చెందలేదు, మంచి మాట్లాడుకోరు, మాట్లాడతారు. అలా కాకుండా మేము కూడా అభివృద్ధి చేస్తామని చెప్పి ఛాలెంజ్ చేసి చెయ్యండి. వద్దని ఎవరున్నారు? చేయకుండా అందరి మీద అపనిందలు వేయడం.